యోబు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మరొకసారి చదువుకుందాం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వీలైతే బలహీనముగా ఉన్నవారు తప్ప మిగతా వారందరూ కూడా మొక్కరిద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొకసారి ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా తండ్రి. ఉదయ కాలమును మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. బలహీనుడైన నన్ను కూడా ప్రభువా మీరు బలపరచండి, సహాయం చేయండి. దేవా, ఉదయకాల సమయంలో ప్రభువా మీ పాదాల దగ్గర మరపెట్టినప్పుడు ప్రభా మీ బిడ్డలకి ఎటువంటి వర్తమానం ఇవ్వాలి ప్రభా తండ్రి, నాకు సహాయం చేయవా ప్రభా, నీ వాక్యము చేత నన్ను తృప్తిపరచవా, నన్ను బలపరచవా అని ప్రభా నీ పాదాల దగ్గర వేడుకున్నప్పుడు ప్రభా మీరు చక్కటి నాయనా ప్రభా తలంపుని దయచేసినందుకు స్తోత్రాలు. ప్రభా మీరిస్తే తప్ప నేను ఏది ప్రభా నా మట్టుకు నేను ఏది చెప్పలేను, చెప్పజాలను. పైనుండి వచ్చు జ్ఞానము అది పరిశుద్ధమైనది, అది సమాధానకరమైనది, అది సులభముగా లోబడినది. ప్రభా తండ్రి, నీ జ్ఞానమును నాకు అనుగ్రహిస్తే తప్ప ప్రభా నీ బిడ్డలకు నేను ఏది చేయలేను, చెప్పలేను. నాయన ప్రభా అటువంటి మాటలు ప్రభా తండ్రి నీ బిడ్డలతో ప్రభా మీరు ముచ్చటించండి, సహాయం చేయండి. ఆరాధనకు కావలసినటువంటి వర్తమానాన్ని దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, నీ దాసుడు నిష్ప్రయోజకుడని, దుమ్మునని, ధూళినని, ఉట్టి ఆవిరినని, వట్టి మట్టినని ప్రభా ఒప్పుకుంటూ నీ పాదాల దగ్గర సాగిలు పడుతూ నీ ప్రత్యక్షత నీ వాక్య దర్శనము ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయమని యేసునామని అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఒకరు బిగ్గరగా చదవండి, బిగ్గరగా చదవండి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఒక్క మాట, నీ సంరక్షణ చేత నా ఆత్మను, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అనేటువంటి ఈ మాట లోని ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మ ఎందుకు కాపాడబడాలి? ఆత్మ కాపాడబడాలి అని అంటే పరిశుద్ధాత్మదేవుడు ఒక తలంపుని జ్ఞాపకం చేస్తున్నాడు. బాగా గమనించండి, మనిషి త్రిత్వంలో ఉంటాడు, అనగా మనిషిలో మూడు ఉంటాయి. మొదటిది శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణాత్మ శరీరములు కలిగిన మానవుడు అని ప్రభువు సెలవిస్తాడు, వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మూడిటిలో ఒక్కటి మాత్రం మనం చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. ఏంటంటే, ఆత్మను నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఎందుకు ఆత్మ కాపాడితివి? ఆ మాట చూడండి, కాపాడబడుట, ఆత్మ కాపాడబడ్డం. ఆత్మ కాపాడబడము అంటే అర్థం ఏమిటి అంటే, ఆత్మ అంటే మనుషుని యొక్క ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఏదో ప్రమాదంలో ఉందని దాని అర్థం. అయ్యా దేవుడిలాగొచ్చి నన్ను కాపాడారు అనే మాట మనం సాధారణంగా బయటను వింటూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి అంటే, ఏదో పెను ప్రమాదం మన ఆత్మకు ఉన్నది, సంభవిస్తుంది. కాబట్టి దేవాది దేవుడు ఇక్కడ రాస్తున్నాడు, నీ సంరక్షణ చేత నా ఆత్మను. అంటే ఆత్మకి ఏం కావాలట? సంరక్షణ కావాలి.
అయితే ఈ సంరక్షణ ఎందుకు కావాలి, ఎందుకు ఆత్మ కాపాడబడాలి అని అంటే బిడ్లారా ఒక రెండు మాటలు ఇట్లా జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆత్మ గురించి ఒక రెండు మాటలు ఇలా జ్ఞాపకం చేస్తాను. యోబు అంటున్న మాటలు, యోబు గ్రంథం 32వ అధ్యాయము, యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. అయినను చాలు, నరులలో ఆత్మ ఒకటి. అమ్మా, ఎంతమంది విశ్వసిస్తున్నారు మనలో ఆత్మ ఉందని చెప్పండి. అంటే మీ లెవెల్లో విశ్వాసం లేదా? ఆత్మ ఉంది అయిన వారు చేతులు ఎత్తండి ఒకసారి. అందరూ ఎత్తలేదు. ఇంకా చాలామందికి ఆత్మ లేననుకుంటున్నారేమో. ఒకవేళ ఆత్మ లేకపోతే వాళ్ళని ఏమంటారు తెలుసా? చెప్పండి, ఆత్మ లేనివేంటి? మీరు యూనివర్సిటీ లెవెల్లో చెప్తున్నారు, మాకు ఎల్కేజీ లెవెల్లో కావాలి. పశువులు, జంతువులు, ప్రాకే పురుగులు, ఇంకెవరు, ఆకాశ, వీటిలో దేనికి కూడా ఆత్మ లేదు. ఎందుకు మనకే ఆత్మ ఉంది? ఎందుకు ఆత్మ ఉంది? ఆదికాండ గ్రంథం, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం, ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. అంటే నీవు నేను బ్రతకడానికి జీవించడానికి చెప్పండి, దేవుడు ఏం చేశాడు? ఆయన ఊపిరి ఊదాడట. ఎక్కడ? నాసిక రంధ్రాలంటే దేవుడు మట్టితో ముక్కు చేసి ఆ ముక్కులో నుంచి అని ఊదాడట. ఊదితే ఏమయ్యాడు ఇప్పుడు నరుడు? జీవాత్మ అయ్యాడు. అంటే అర్థం ఏంటి అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, బిడ్డ ఇక్కడ కూర్చుని వారు గమనించాలి, నీవు నేను జీవించాలంటే దేవుడు ఊదిన ఊపిరి అనగా ఆయన జీవము ద్వారే నీ ఆత్మ ఏమవ్వాలి? జీవించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు యోబు, నీ సంరక్షణ చేత నా ఆత్మ కాపాడబడితే. అంటే జీవించవలసిన ఆత్మ ఏదో ప్రమాదంలో ఉందని అర్థం. ఇంతకీ ఏమిటి ఆ ప్రమాదం? ఏమిటి ఆ ప్రమాదం? చూడండి, ఇంతకీ ఊపిరి ఊదాడు కదా, ఆత్మ జీవాత్మ అయ్యాడు కదా, ఇంతకీ జీవాత్మ ఎక్కడుంది? మీరు చెప్పండి, చెల్లి చెప్తుంది, తమ్ముడా ఎవరు చెప్తారా, ఎవరైనా నీ ఆత్మ ఎక్కడుందని ఒకసారి చెప్పండి ఎవరైనా. దేవుని దగ్గర దాచిపెడితే నువ్వు చచ్చిపోయి ఉంటావు. చెప్పండి, మీ ఆత్మ ఎక్కడుంది? చెప్పండి, మనలో ఉందా? ఎక్కడ? ప్లేస్ చెప్పండి. హృదయంలో ఉందా? చాలా కష్టమైన ప్రశ్న. సులువైన సమాధానం బైబిలే చెప్తుంది. రండి, యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. మాటలు ఎక్కడుంటాయట? రెండు. ఎక్కడుంటుంది ఆత్మ? అందుకే దావీదు మహారాజులకు అంటాడు, ఏటట, 103వ కీర్తన 1వ వచనం, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో. అంటే నా అంతరంగంలో ఉన్న సమస్తమా అన్నదాని అంతరంగంలో మూడు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఆత్మతో. ఈరోజు నీవు నేను తమ్ముడా ఇట్లా కూర్చోవాలి మందిరంలోని. నా అంతరంగములో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఏం చేయాలా? సన్నుతించాలి. ఎందుకనంటే ఆత్మ ఏదో ప్రమాదములు ఉందట, అయితే దానికి నీ సంరక్షణ కావాలంటున్నాడు. ఇంతకీ ఈ ఆత్మ ఏమైంది? యోబు అంటున్నాడు, ఎందుకయ్యా నా ఆత్మ సంరక్షించబడాలి, ఎందుకు నా ఆత్మ కాపాడబడాలి అని అంటే ఆత్మట మూడు భయంకరమైన ప్రమాదాలలో ఉంది. ఆత్మట మన ఆత్మ మూడు భయంకరమైన ప్రమాదాలలో, అందుకు నీ సంరక్షణ చేత నా ఆత్మ కాపాడబడాలి. రండి, ఏమిటా మూడు ప్రమాదాలు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం, ఒక మాట చెల్లి, మీరు చాలా తొందరగా తీస్తున్నారు, నాది కొత్త బైబిల్ కాబట్టి తీయలేకపోతున్నాను. 143వ అధ్యాయము 4వ వచనం చదువునా. కావున నా ఆత్మ నాలో మొట్టమొదటిది, ఆత్మ కృంగిపోయే ప్రమాదములో ఉంది. చెప్తాను ఎందుకు కృంగిపోతుందో. నెంబర్ 2, కీర్తన గ్రంథము 143:7,
యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. చూడండి, ఆత్మ ఏంటి? ఈ మాటలు ఆరాధనలో రావాలి. దేవాది దేవుడు నీ ఆత్మ విషయంలో ఆయన ఎట్లా కాపాడుతున్నాడో, ఎట్లా సంరక్షిస్తున్నాడో దేవుడు ఈరోజు నీ నుంచి నా నుంచి ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన దివ్యమైన ఆరాధన కోరుతున్నాడు నీ నుంచి నా నుంచి. అందును బట్టి ఈ మాటలు దేవుడు మనకి వినిపిస్తున్నాడు. మొట్టమొదటిది, నా ఆత్మ కృంగియన స్థితిలో ఉంది, నా ఆత్మ క్షీణించే స్థితిలో ఉంది. మూడవది, సామెతల గ్రంథం 15:13. సామెతల గ్రంథం 15:13 బిడ సంతోష హృదయమును ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన. చెప్పాలి, ఇదేని వల్ల? మనోదుఖము వలన ఆత్మ నలిగిపోను. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఏ స్థితిలో ఉంది? ఏ స్థితిలో ఉంది? ఏ స్థితిలో ఉంది? మన ఆత్మ మూడు దశల గుండా వెళ్తుంది. 1, కృంగిపోతుంటుంది ఆత్మ. 2, క్షీణించిపోతూ ఉంటుంది. 3, నలిగి. ఈ మూడు మనం ఏంటంటే, అయ్యా నేను చాలా కృంగిపోయానయ్యా, అయ్యా నేను చాలా క్షీణించిపోతున్నానయ్యా, అయ్యా నేను నలిగిపోతున్నానయ్యా అనే ఈ మాటలు మనము లోకంలో వింటూ ఉంటాం మనుషులు మాట్లాడుతున్నప్పుడు. అయితే ఇంతకీ నలిగిపోయేది, కృంగిపోయేది, క్షీణించిపోయేది మనము అంటే నీలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ దేవుడు పెట్టినటువంటి ఊపిరి. అదంట ఇప్పుడు ప్రమాదంలో ఉంది, క్షీణించిపోయి, కృంగిపోయి, నలిగిపోయి ఉందంట. ఎప్పుడు నలిగిపోతారు, ఎప్పుడు క్షీణించిపోతారు, ఎప్పుడు కృంగిపోతారు? మూడు, ఈ మూడు చాలా ప్రమాదం అండి. మొట్టమొదటిది, ఎందువల్ల మనిషి, చూడండి ఆ మాట, సాధారణంగా ఎప్పుడు మనిషికి కృంగుదల వస్తుందంటే ఈ ప్రపంచంలో మనుషులు కృంగదీసే మాటలు మాట్లాడతారు. చూడండి, ఒక వ్యక్తి కృంగిపోవడానికి, ఇప్పుడు నేను వచనాలను చూపిస్తే నాకు సమయం అయిపోతుంది కాబట్టి మీకు టూకీగా చెప్తాను, మనుషుల ద్వారా మనుషులు కృంగిపోతారంటే ఆత్మ కృంగిపోయే మాటలు మాట్లాడతారు. 2, ఆత్మ ఎప్పుడు క్షీణించిపోతుందంటే, ఎప్పుడు క్షీణిస్తుందో చెప్పండి. క్షీణత అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనిషికి బలహీనుడైపోతాడో అప్పుడు ఏమైపోతాడు? క్షీణించిపోతాడు. మనుషుల ద్వారా కృంగిపోతాడు, బలము లేకపోవుట ద్వారా క్షీణించిపోతాడు. ఎప్పుడు నలిగిపోతాడు చెప్పండి? మనుషులు పరిస్థితులను బట్టి నలిగిపోతాడు. ఈ మూడు మనలో ఉండాలి, క్షమించండి. ఈ మూడిటి ద్వారా మనిషి యొక్క ఆత్మ క్షీణించిపోయి, కృంగిపోయి నలిగిపోద్దట. ఈరోజు యోబు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నీ సంరక్షణ కావాలి నాకు, నా ఆత్మ కృంగిన స్థితిలో ఉంది, నా ఆత్మ క్షీణించిపోయే స్థితిలో ఉంది, నా ఆత్మ నలిగిపోయే స్థితిలో ఉంది. అయ్యా నేను ఎందుకు నలిగిపోతున్నానో తెలుసా? దేన్ని బట్టి? ప్రభా నా చుట్టూ ఉన్న పరిస్థితులు అంత మంచిగా లేవు, నన్ను భయపెడుతున్న పరిస్థితులు నాకు భయాన్ని కలుగు చేస్తున్నాయా, ఈ యొక్క పరిస్థితుల నుంచి నేను ఎలా గొట్టెక్కగలను ప్రభా, ఇటువంటి పరిస్థితులలో ప్రభా తండ్రి నా ఆత్మ నలిగిపోతుంది ప్రభా. నలగొట్టడం అంటే అర్థం ఏంటో తెలుసండి? నలగడం అంటే చెప్తాను మీకు, ఎప్పుడైనా మీరు తారు రోడ్డు వేసినప్పుడు గమనించండి, ఒక దాన్ని ఏమంటారు, రోలరు కిందన ఏదైనా పడిగితే ఏమవుతుందో తెలుసండి? నలిగిపోయి ఏమవుతుంది? పిప్పు అయ్యి పిండి అయిపోతుంది. అంటే దేనిని బట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో మనలో చాలామంది నీ పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు, ఆ పరిస్థితులను బట్టి ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, క్షమించండి నలిగిపోతున్నావేమో, అయ్యా నా పరిస్థితులు అంతా సజావుగా లేవు, నేనేదో అనుకున్నాను కానీ నా పరిస్థితులు నన్ను ఏం చేస్తున్నది, నలగగొడుతున్నాయి. ఈరోజు నీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, నా పరిస్థితి మీకు తెలియదు, కానీ మన పరిస్థితులు ఎరిగిన వాడు దేవుడు. ఏ రకమైన పరిస్థితులు కావచ్చండి, అవి అప్పులు సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నిటి ద్వారా మనిషి నలిగిపోతాడో తెలియదు. అయితే నలిగిపోయే మనిషి అంటున్నాడు, అయ్యా నా ఆత్మ నలిగిపోతుంది. నువ్వు నలిగిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ ఆత్మ నలిగిపోతుందట. దేవుడు అంటున్నాడు, దేవా నలిగిపోయే ఆత్మకు నీ సంరక్షణ కావాలి. 2వది ఏంటో తెలుసా? క్షీణించిపోతున్నా. దేని బట్టి? బలము లేకపోవడం అంట. అంటే అర్థం ఏంటి? దేని బట్టి మనిషి క్షీణించిపోతాడో తెలుసా? పరిస్థితులు కొంచెం మితిమీరితే ఏమవుతుంది? ఆలోచనలు నేను ఏం చేస్తాయో తెలుసా? నిన్ను క్షీణ దశలో తీసుకువెళ్ళిపోతాయి.
అమ్మా వినాలి నా మాట వినండి. మనిషిని ఏం చేస్తే క్షీణ దిశలో చాలామంది కనబడతారు. అయ్యా అప్పటి వరకు బాగున్నావు, సంవత్సరం క్రితం ఏంటయ్యా ఎట్లా అయిపోయినావు అంటే, అయ్యా నా పరిస్థితులు నన్ను నలగగొట్టి నా బలాన్ని నా సొత్తువుని నా ఆరోగ్యాన్ని ఏం చేసాయి, క్షీణింపజేసాయి. వాళ్ళు చూసి మనమే జాలి పడతా ఉంటారు. ఇంతకీ విషయం జరుగుతుంది ఏంటంటే, అయ్యా నా పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్ల ఆ ఆలోచనలు నన్ను ఏం చేస్తున్నాయి, వెంటాడటం ద్వారా నా జీవితం అంతా కూడా క్షీణించిపోతుంది అయ్యా. దాని అర్థం ఏంటో తెలుసా, ఈరోజు మన ఆత్మ క్షీణ దశలో ఉంది, దేవుడు చూస్తున్నాడు. రెండు, మూడోది ఏంటో తెలుసండి, కృంగిపోతుందంట. దేని బట్టి కృంగిపోతున్నావు ఏంటట, మనుషులు మాటలను ఎంతగా కృంగదీస్తాయంటే. ఎటువంటి కృంగుదలంటే, ఆ పరిస్థితి తనకుండా ఆ పరిస్థితుల గుండా వెళుతున్నటువంటి ఆ వ్యక్తిని అరా. నా మధ్యకాలంలో వాట్సాప్లో ఒక స్టేటస్ చాలా మంచిది పెట్టారండి, అది చాలా అద్భుతంగా అనిపించింది. ఏంటంటే, పరిస్థితులట ఎదుటి వారి పరిస్థితులు చూసినప్పుడట ఒడ్డి నుండి చూసే వరకు ఒకలా కనబడతాయట, అనుభవించిన వారికి ఒకలా. అంటే మనము చెప్పేటంత వీలు కాదు, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా బాగుండడు, దేవుని సహాయం చేస్తాడు, మనం ఆదరణకరమే చెప్పగలం, కానీ అనుభవించిన వాడి యొక్క పరిస్థితి మనకు తెలియదు. కొంతమంది అప్పుల ద్వారా కూరుకుపోయి ఉంటారు, కొన్ని రకాల అనారోగ్య పరిస్థితుల ద్వారా కూరుకుపోయి ఉంటారు. వాళ్ళ పరిస్థితి, అయ్యా అప్పులు నన్ను కృంగదీస్తున్నాయి, క్షీణింపజేస్తున్నాయి, నన్ను నలగొడుతున్నాయి అన్నప్పుడు, అయ్యా దేవుడు తీరుస్తాడయ్యా, దేవుడు మీద విశ్వాసం. మనం బయట నుండి చెప్పడం సులువే, కానీ చెప్పండి, అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఈరోజు బిడ్డలారా ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా మన ఆత్మ ఈ మూడు యొక్క దశల గుండా వెళుతుంది. అనేకసార్లు వెళ్ళే ఉంటుంది, ఇంకాక వెళుతూనే ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాడు, అప్పుడు యోబంటాడు, అయ్యా నా ఆత్మ క్షీణించిపోతుంది, నా ఆత్మ నలిగిపోతుంది, నా ఆత్మ కృంగిపోతుంది. మనుషులు పెట్టే ఇబ్బందులు, మనుషులు చేసే నిందలు, మనుషులు చేసేటటువంటి అపహాస్యములు, దాని ద్వారా అయ్యా నేను ఏ పరిస్థితుల గుండా ఇట్లా చేయాల్సి వచ్చిందో, ఎందువల్ల నేను అలా వెళ్లాల్సి వచ్చిందో, నేను ఎందుకు దాని గుండా ప్రభా ప్రయాణించాల్సి వచ్చిందో బహుశా బయట చూసే వారికి అర్థం కాదు. కానీ ఈరోజు నేను ఎంత కృంగిపోతున్నాను, ఎంత నలిగిపోతున్నాను, ఎంత క్షీణించిపోతున్నాను నాకు తెలుసయ్యా. ఈరోజు ఈ మాటలు వింటున్నాడు, నీ జీవితంలో ఇదే అనుభవంలో నుంచి ఉండొచ్చు. నా జీవితంలో మనందరి జీవితాల్లో యోబు అంటున్నాడు, అటువంటి కృంగిపోయి నలిగిపోయి క్షీణించిపోయిన ఆత్మకు నాయనా సంరక్షణ ఎక్కడా, ఈ సంరక్షణ ఎక్కడా. యోబు అంటున్నాడు, దేవాణ్ణి ఆదరించే వారు లేరయ్యా, మనుషులు నిందలేస్తారు, పరిస్థితులు భయపడుతున్నాయి, నా చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా నాకు అనుకూలంగా లేవు, అన్ని ప్రతికూలంగా ఉంటూ నన్ను క్షీణింపజేసి నలగొట్టి కృంగదీస్తున్నాయ్యా. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆత్మ చెప్పండి, సామెతల గ్రంథంలో అంటాడు, యెహోవా చెప్పండి, యెహోవా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన. ఇప్పుడు చెప్పండి, ఆత్మ నలిగిపోయి, ఆత్మ కృంగిపోయి, ఆత్మ క్షీణించిపోతే ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా, ఆరిపోతుంది. ఏంటట ఆత్మ, అందుకే అంటాడు, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని. చాలు, దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా, నీ దీపం ఇంకా ఆరిపోక మునిపే, ఇంకా నీవు చీకటిలోకి వెళ్ళిపోక మునిపే, ఇంకా నీ ఆత్మ నలిగిపోయి క్షీణించిపోయి కృంగక మునిపే నేనున్నాను నీకు. ఏంటట నేనున్నాను బిడ్డ, నువ్వు ఎవరి దగ్గర, నువ్వు ఎవరి కుమార్తెవి, నువ్వు ఎవరి కుమారుడు అంటే నువ్వు నా కుమార్తెవి, నా కుమారుడివి. ఏ పరిస్థితులు నేను కృంగదీసినా, ఎటువంటి పరిస్థితులు నేను క్షీణింపజేసినా, ఎటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు నలిగిపోయినా, ఈరోజు నేను ఎందుకో తెలుసా, ఇక్కడ మాట, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితి. ఎట్లా సంరక్షణ, దేవుడు మూడు రకాలైన సంరక్షణలు ఇచ్చాడు నీకు నాకు. ఆ సంరక్షణ ద్వారా ఈరోజు నీ ఆత్మ, నా ఆత్మ రక్షించబడింది. తెలుసునండి, ఒక్కసారి ఈ దీపం ఆరిపోతే, నలిగిపోయి కృశించిపోయి కృంగిపోతే ఆ ఆత్మ ఎక్కడికి, దేవుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ నలిగిపోయి కృశించిపోయి ఏటట క్షీణించిపోయి ఆత్మ చివరికి వెళ్ళేది ఎక్కడికో తెలుసా, పాతాళములోకి, నరకములకి. అక్కడి నుంచి ఏం చేశాడు దేవుడట, నిన్ను నన్ను దేవా నన్ను కాపాడడం అంత ఎవరికి సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితులలో నీ ఆత్మను కాపాడగలిగిన వాడు నీ దేవుడు అక్కడే, నీవు సేవిస్తున్న దేవుడే, ఆయన చీకటిని వెలుగుగా మార్చువాడు, నీ మరణమును జీవముగా మార్చువాడు, నీ బ్రతుకును మార్చువాడు, నీ ఆత్మకి సంరక్షణ ఇచ్చే దేవుడు. ఏమిచ్చాడో తెలుసు సంరక్షణ, మూడు రకాలు, మూడు విషయాలు. రండి మొట్టమొదటి సంరక్షణ, మొదటి కొరింత, రండి యాకోబు రాసిన పత్రిక
మొట్టమొదటిది క్షీణించిపోయే ఆత్మకు దేవుడు ఏమిచ్చాడు. రండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. మాని లోపల నాటబడి, అండర్లైన్ చేయండి, నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం చాలు బిడ. ఏటట క్షీణించిపోయే నీ ఆత్మకు ఇప్పుడు ఏం కావాలి? ఫలం కావాలి. బలము కావాలంటే ఆ బలము ఆహారము ద్వారా రావాలి. ఆహారము ఇచ్చేటటువంటి ఒకే ఒకటి ఏంటంటే తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యంలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఈరోజు నీ ఆత్మ క్షీణించే దశలో ఉందేమో. ఈ క్షీణత రావడానికి కారణం ఏంటంటే ఆత్మకు తగినటువంటి ఆహారం లేదేమో. ఆ ఆహారము లేకపోవడం ద్వారా, నీ ఆత్మ క్షీణించిపోవడం ద్వారా దేవుడు అంటున్నాడు, బిడ్డ నీకు సంరక్షణ ఒకటే, అదేంటో తెలుసా? నా వాక్యం. నా వాక్యంలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఈ వాక్యం అనే శక్తి కలిగినటువంటి, అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలు అంటాడు, దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది? బలము గలది, శక్తి గలది. అందులో ఎందుకు శక్తి ఉందంటే బిడ్డలారని చెప్తున్నాను, అది సజీవము గలది. దేవుని వాక్యం ఎటువంటిది? దేవుని వాక్యం ఎటువంటిది అంటే అర్థమేంటి? ఈ దేవుడే వాక్యం అయితే ఈ దేవుడు నిన్ను బ్రతికించడానికి, నీ ఆత్మను బలపరచడానికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన వాడేటువంటి ఒక సాధనము సంరక్షణ ఏంటంటే దేవుని వాక్యం. బిడ్డలారా, ఒకవేళ దేవుని వాక్యం లేకపోతే మనం ఏమైపోదాము? మన ఆత్మ క్షీణ దిశలో ఉంది. దేవా, ఈరోజు ప్రభా, నా ఆత్మ క్షీణ దిశలో ఉన్నప్పుడు, నాకు ఆహారం లేనప్పుడు దేని ద్వారా నా ఆత్మ బలం పొందుకుంటుందని నేను మొర్రపెట్టినప్పుడు ప్రభా, ఇగో ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. వాక్యం ఏం చేసింది అంటే నేను ఆదరించింది. ఆదరణ ద్వారా నువ్వు ఏం చేసుకున్నా? బలము పొందుకుంది. శారా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? గర్భము ఏమైపోయింది? మూయ బడేది. అప్పటికేమైపోయారు? గర్భము క్షీణించిపోయింది. స్త్రీ ధర్మాలన్నీ కూడా మూ నిలిచిపోయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు ఒక్క మాట, ఆయన నోటి నుంచి ఒకే ఒక్క మాట అన్నాడు, మీదటికి నీ భార్య చెప్పండి ఒక కుమారుని కంట. దేవా, ఎంత గొప్పది! ఎంత ఆత్మలో క్షీణించిపోయి ఉంటారు. అక్కడ శరీరం క్షీణించిపోయింది సారా. ఈరోజు మన జీవితంలో ఆత్మ క్షీణించిపోతే దేవుడు చెప్పండి ఒక మాట, ప్రభువా నీ మాట ద్వారా ఏమైపోయావు? నేను బలపరు. ఆ మాటే దేవుని వాక్యం. బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి, నీ యొక్క శరీరము శక్తి పుంచుకోవడానికి, నీ ఆత్మ క్షీణదశ నుంచి బలపరచబడ్డానికి దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆయుధం ఏంటో, దేవా నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలయ్యా. ప్రభువా, ఒక మాట సువార్త చేస్తున్నటువంటి అపరిసర ప్రాంతాల్లో కొన్ని క్షణాల్లో కొంత టైంలోనే ఎందుకు ఈ జీవితం అనుకు ఉరు పోసుకున్నటువంటి సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. యేసు నిన్ను ప్రేమించున్నాడు. నిన్ను ప్రేమించేవారు లేకపోయినా, నిన్ను ఆదరించేవారు లేకపోయినా, నిన్ను స్వస్థపరచేవారు లేకపోయినా, నీ మీద నిందలు వేసిన వాళ్ళు, నీ మీద అపహాసం చేసేవాళ్ళు, నేనందరూ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటి వారు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అన్న మాట వినింది వెంటనే ఆ ఉరిశిక్ష నుంచి తీసుకొని ఏంటి ఆ మాట అని బయటికి చూసేటప్పటికల్లా దేవుని యొక్క బిడ్డలు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువాని వెంటనే ఆ తలుపు తీగానే ఆ ఇంటి ముందు ఒక కరపత్రం ఉంది. ఆ కరపత్రము ద్వారా మరణానికి వెళ్ళిపోయి, పాతాళానికి వెళ్ళిపోయి, చనిపోదామని నిర్ణయం తీసుకొని క్షీణించిపోయినటువంటి ఈ బ్రతుకు, అనారోగ్యంతో నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా బిడ్డలను ఆశ్రయించుకుంటున్నారని చెప్పేసి ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ ఒక్క మాట, ఆ వాక్యము ద్వారా ఏం చేసింది తెలుసా? ఆదరించబడి మరణం నుంచి తప్పిండి. యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈరోజు వాక్యము ద్వారా శక్తి పొందుకొని ఏం చేసుకుంది? ఏం చెప్పింది? ఆత్మ క్షీణ దశలో నుంచి బలమైన దశలోకి వచ్చింది ఆ స్త్రీ. ఈరోజు బిడ్డలారా, దేవుడిని నేను ఆదరించడానికి, నీ అనారోగ్యాన్ని కూడా ఆయన ఆరోగ్యంగా మార్చడానికి ఆయన ఉపయోగించే ఒక మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చినందుకు, దేవా నీ వాక్యమే లేకపోతే నేను ఎప్పుడో క్షీణించిపోతాను. మొదటిదానికి బలం. వాక్యము ద్వారా మనకు బలపరిచాడు, క్షీణించిపోయే ఆత్మ. రెండవది, రండి, ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. ఫిలోమోను పత్రిక 1:25. మీ ఆత్మకు తోడై ఉండునుగాక. తోడు ఎప్పుడంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, పరిస్థితుల ద్వారా ఏమైపోయావు? మనిషి నలిగిపోయాడట. నలిగిపోయిన తర్వాత ఈ ఆత్మ నలిగిపోయిన పరిస్థితులలో
దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఉపయోగించేటువంటి రెండో సాధనము, మొదటిది బలమైతే రెండోది ఏటో తెలుసా అండి? కృప నీకు తోడై ఉండునుగాక. అంటే అర్థమేంటి? దేవుడు ఒక భద్రతనిస్తున్నాడు నీకు. ఎటువంటి భద్రత అంట? బిడ్డా, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నువ్వేమి భయపడద్దు, నీ ఆత్మ నలిగిపోవడం అవసరమే లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క కృప నీ ఆత్మకు, చెప్పండి, ఆ మాట చదవండి మరొకసారి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప మీ ఆత్మలకు. అంటే ప్రభువా, నా ఆత్మ నన్ను, నా ఆత్మను విడిచిపెట్టే వాళ్ళు ఎవ్వరు, అంటే నా ఆత్మ కొరకు భద్రత లేక నన్ను విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను ఒంటరి వాడిని అయిపోయాను. పరిస్థితులు నేను ఒంటరి చేయొచ్చు, మనుషుల్ని నేను ఒంటరి చేయొచ్చు, నువ్వు అనుకున్న వారి నేను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవాదేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బిడా, ఈరోజు నీ భర్త నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో. చాలాసార్లు, కొన్నిసార్లు భార్య నచ్చుకో, భర్త నచ్చుకో, పిల్లలు నచ్చుకో, పరిస్థితులు నచ్చుకో, ఏంటి బ్రతుకు అని చెప్పేసి నలిగిపోయిన పరిస్థితులు అందరినీ విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ఒక్క మాట అంటాడు, దేవా నీ కృప, చెప్పండి, నా ఆత్మకు తోడే ఉండే. ఈరోజు ఎవరి తోడు మనకు కావాలి? వాక్యం అనేటువంటి బలముతో నిన్ను పోషించి కృప అనే దానికి నీకు తోడుగా ఇచ్చాడు దేవుడు. అంటాడు కదా, దేవా నాకు ఈ రోగం ఉంది, ముమ్మారుని ప్రార్థన చేసిన అపోసిన పోవాలంటాడు, నీకున్న రోగము నేను తీసివేయను, కానీ ఆ రోగమును అధిగమించేటటువంటి కృప నీకు, నా కృప నీకు, చెప్పండి, నా కృప నీకు, దేవా నా కృపను అనుగ్రహించావా. ఎటువంటి కృప ఇది? నీకు భద్రతనిచ్చే కృప. అంటే అర్థమేటో తెలుసా? నీ కుడి పక్కన 1000 మంది, నీ ఎడం పక్క 10,000 మంది పడినను, అపాయం నీ వద్దకు రాదు. ఎటువంటి పరిస్థితి, నువ్వు నలిగిపోయిన పరిస్థితుల్లో వచ్చినప్పటికి కూడా అంటాడు, నువ్వు నలిగిపోయే పరిస్థితుల్లో కూడా నా కృప నిన్ను విడిచిపెట్టదు. అంటే అర్థమేటో తెలుసా బిడ్డలారా? ఇంకా నలిగిపోతావు, రోలర్ వచ్చి నిన్ను మంటేస్తుంది, పిండి అయిపోతావు, పిప్ అయిపోతావు, పిండిగా మార్చమంటే పరిస్థితుల్లో కూడా దేవాదేవుడు అంటాడు, దేవా నా కృప, నీ కృప నన్ను విడిచిపెట్టలేదు. ఒకవేళ దేవుని కృప ఈరోజు మనిషిని విడిచిపెడితే ఏమైపోతాం తెలుసండి? నలిగిపోయి, పిండి అయిపోయి, పిప్పు అయిపోతాం. బిడా, ఈరోజు దేవుని కృపని ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఆ కృపను చాలామంది ఏం చేశారో తెలుసా? తృణీకరించారు, విసర్జించారు, విడిచిపెట్టారు, ఆ కృపని ఇష్టాసారంగా ఉపయోగించారు. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట, ఈరోజు దేవా దేవుడు నలిగిపోయిన పరిస్థితుల గుండను వెళ్ళినప్పటికీ కూడా, దేవా నీ కృప నాకు తోడుగా ఉంచావు, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నీ కృప నాకపోతే నేను ఇప్పుడు, అందుకే దేవాదేవుడు దావీదు అంటాడు, సౌలుకు కృప దూరమైనట్లు నీకు నేను, నీ ఆ కృపను నీకు దూరము చేయను. బిడా, ఈరోజు నలిగిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవాదేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, నా కృప నీకు ఇచ్చాను, నా కృప నీకు తోడుగా ఉంది, నా కృప నిన్ను బలపరుస్తుంది, నువ్వెందుకు నలిగిపోతావు? ఇంక నలిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కృపను నీకు అనుగ్రహించాడు. దేవా నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలే. ఒకవేళ కృప లేకపోతే నేను ఎప్పుడు నలిగిపోతాను. మూడవది రండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 7 అధ్యాయం మొదటి వచనం. చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన నుండి నన్ను పవిత్రులుగా చాలు. ఆత్మ కృంగిపోయి కల్మషం అంటుకొని ఇష్టానుసారమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవాదేవుడు ఏమిస్తున్నాడో తెలుసండి? పవిత్రపరచడానికి కృంగిపోయిన అటువంటి ఆత్మలను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన వాగ్దానం ఇస్తున్నాడు. అక్కడ చూడండి, ఆ మాట మరొకసారి చదవండి, ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు అంటుకున్న కల్మషము. చూడండి ఎంత అద్భుతమో. ఇక్కడ దేవుడు ఆత్మ కొరకు ఇస్తున్నటువంటి మూడవ సంరక్షణ ఏంటంటే భరోసా. మొదటిది బలం, రెండవది చెప్పండి భద్రత, మూడవది భరోసా ఇస్తున్నాడు. దేవా నా ఆత్మ నలిగా ఏట కృంగిపోయి కల్మషం అంటుకున్నటువంటి ఈ పరిస్థితులలో, ఈ ఆత్మకు అంటుకున్నటువంటి కల్మషం ద్వారా నీవు నేను కృంగిపోతున్న పరిస్థితులు, మనుషులు బట్టి లేనిపోయిన నిందలు, లేనిపోయిన అవమానాలు, లేనిపోయిన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చూడండి ఎంత దారుణమైన మాట అంటే, అక్కడ ఉన్న చుట్టుప్రక్కల వాళ్ళందరూ అంటున్నారు, ఈమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఎంత కృంగిపోయి ఉంటుంది ఆ తల్లి మనసు. నిజమే, దేని బట్టి వ్యభిచారం చేసిందో, దేని బట్టి ఆ పరిస్థితులు కొండ వెళ్ళిందో ఈ రోజులు మనం చూస్తున్న వారికి మనకు తెలియకపోవచ్చు. అందరూ అంటున్నారు మోషే ధర్మ శాస్త్రం ప్రకారం మీరు రాళ్ళతో కొట్టి చంపాలంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినాడు, అటువంటి వ్యభిచార స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? అమ్మా అని పిలిచాడు. దేవా
నన్ను అమ్మని పిలిచడానికి అమ్మ మాతృత్వం అంటే చాలా గొప్పది. అటువంటి మాటని ఆ విభిచార స్త్రీతో పిలడంలో ఉన్నట్టు ముఖ్య ఉద్దేశం అంటే అటువంటి ధర్మశాస్త్రం మనకు మించినటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, ముందు వాళ్ళందరూ అన్న మాటలు ఈమె వ్యభిచారి, ఈమె ఎటి జారత్వం చేసిన స్త్రీ, ఆ మాటలకి ఆ మనసు ఆ ఆత్మ ఏమైపోయి ఉంటుంది, కృంగిపోయి ఉంటుంది. ఏదో తప్పుగా ఏదో నేరం చేసి దాన్ని బట్టి మనుషులందరూ కూడా ఆ ఆత్మను ఆ శరీరమును తన ప్రాణాన్ని అలగొట్టి క్షీణింపజేసి కృంగదీసినటువంటి ఆ క్షణాల్లో అయ్యా నా ఆత్మ అంతా కృంగిపోయిందని ఈయన మాటలు తిరిగి ఎందుకే బ్రతుకు చనిపోదాం అన్న సమయంలో దేవాదేవుడు ఏం చేశాడో తెలుసా, ఏమన్నాడు తెలుసండి, అక్కడ అన్నాడు అమ్మా నేనెవరు శిక్షించలేదు నేను కూడా నిన్ను శిక్షించను. అంటే అది ఏంటో తెలుసా, దేవుని యొక్క వాగ్దానం. దేవుడు నేనేం చేస్తున్నాడంటే నేను వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు ఎందుకు వాళ్ళందరూ మాటలు పట్టించుకోకు, ఎందుకు తెలుసా, వాళ్ళు మోషే ధర్మస్థానం రాళ్ళతో కూడా నేను చంపాలనుకుంటూ వారు చంపాలనుకుంటున్నారు, నేను వాగ్దానం ఇచ్చి నిన్ను బ్రతికించాలనుకుంటున్నాను. బిడ్డలారా, ఈరోజు మనం తెలుసు తెలుగు అనేక సార్లు ఎన్నో తప్పులు చేసి ఉంటాము, కానీ ఈరోజు దేవాదేవుడు మనకిచ్చినటువంటి గొప్ప శుభప్రదమైన వాగ్దానం ఏంటో తెలుసా, నువ్వు నా కొరకు బ్రతకాలని చెప్పి కృంగిపోయిన ఆత్మను సైతం ఆయన ఏం చేశాడు తెలుసా, లేవనెత్తువాడు. దేవా కృంగిపోయినటువంటి నా జీవితానికి వాగ్దానం ఇచ్చావు, క్షీణింపబోయేటువంటి ఈ యొక్క ఆత్మకు నీ వాక్యమునిచ్చావు ప్రభా తండ్రి. మూడవది, నలిగిపోయిన నా ఆత్మకు నీ కృపను నాకు తోడుగా ఇచ్చావయ్యా, నాకు బలమును అనుగ్రహించావు, నాకు భద్రతనిచ్చావు, నాకు భరోసానిచ్చావు ప్రభువా. ఈ మూడు రకాలైన సాధనాలను ఉపయోగించి నీ సంరక్షణ నాకు అనుగ్రహించిన ఆత్మను ఈరోజు చెప్పండి. దేవుడు నీ ఆత్మను నా ఆత్మను ఎట్లా కాపాడినాడు, మొదటిది వాక్యం ఇచ్చాడు, తన కృపను ఇచ్చాడు, తన వాగ్దానం ఇచ్చాడు. నీ వాగ్దానంలో ఉన్నా ఎందుకు భయం, ఆయన కృప నీకు తోడుగుంది ఎందుకు భయం, ఆయన వాక్యం ఉంది ఎందుకు భయం, నీ ఆత్మను క్షీణింపజేసి కృంగదీసి నలగొట్టేటువంటి ఏ పరిస్థితులైనా మనుషులైనా ఏదైనప్పటికీ కూడా నువ్వు బెదరద్దు, నా సంరక్షణ చేత ఏం చేస్తాను, నిన్ను కాపాడుతీ. దేవాదేవుడు నీ ఆత్మను కాపాడటం కొరకు తన వాక్యం ఇచ్చినందుకు ఆయన ఘనపరచాలా, ఆయన కృపనిచ్చినందుకు ఘనపరచాలా, చెప్పండి, ఆయన యొక్క వాగ్దానం ఇచ్చినందుకు ఘనపరచాలా. దేవుడు అట్టి రీతిగా నీ ఆత్మను నా ఆత్మను మన అందరి ఆత్మను ఆయన తన సంరక్షణ చేత కాపాడా చేసినాడు. అటువంటి దేవునికి, కాపాడే దేవునికి మనమందరం కూడా కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించుదాము గాక. ఆమేన్.